బైబిల్లో అపొస్తల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫను హతసాక్షి కావడం చూడవచ్చు. అతన్ని చంపాలని ప్రజలు ద్వేషంతో అతన్ని చుట్టుకొని ఉన్నప్పుడు అతడు భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండలేదు, కానీ వారందరి మధ్య దేవుని కీర్తిస్తూ వారికి సువార్త చేస్తున్నాడు. ఇక ప్రజలు అతన్ని చంపడానికి రాళ్లు తీసినప్పుడు అతనికి తన చుట్టూ ఏం జరుగుతుందో కాకుండా పరలోకంలో ఉన్న దేవుడు ఆయన మహిమ కనబడుతుంది. కన్ను మూస్తూ కూడా అతడు ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని చెప్పి ప్రభువులో నిద్రించాడు. స్టెఫనుకు తెలుసు తాను ఇక్కడ కళ్ళు మూస్తే క్రీస్తు రాజ్యంలో కళ్ళు తెరుస్తానని. అదే విశ్వాసంతో ఆది సంఘంలో క్రైస్తవులు ఎన్నో హింసలు పొంది కూడా ప్రభు కొరకు స్థిరంగా నిలబడ్డారు. ఇలానే ఒక స్త్రీ క్రీస్తు కొరకు ధైర్యంగా నిలబడి ఆయన కొరకు హతసాక్షి అయింది. ఆమెనే బ్లాండీనా. బ్లాండీనా గారు క్రీస్తు శకం 162వ సంవత్సరంలో ఫ్రాన్స్లో జన్మించారు. ఈమె తల్లిదండ్రుల గురించి, బాల్యం గురించి ఏ విధమైన సమాచారం లేదు, కానీ ఈమె ఒక బానిస బాలిక. ఈమె పనిచేస్తున్న యజమానులు క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. అలా ఈమె యజమానురాలి విశ్వాసం, ఆమె చేసిన సువార్త ద్వారా బ్లాండీనా గారు కూడా క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారు. అయితే ఆది సంఘంలో క్రైస్తవ్యానికి, క్రైస్తవులకు ఎటువంటి స్వతంత్రం లేదు. ఆ కాలంలో ప్రజలు, ప్రభుత్వాలు వీరిని బహుగా చిత్రహింసలకు గురి చేసేవారు. కొందరు కావాలనే పనిగట్టుకుని లేని వార్తలు పుట్టించేవారు. అందులో ఒకటి, క్రైస్తవులు నరమాంసభక్షం చేస్తారని, రక్తం తాగుతారని ఒక పొకారు. అయితే క్రైస్తవులు తరచూ సంఘంగా కూడుకుని రొట్టె విరిచి ద్రాక్షరసపానం చేస్తారు. ఈ రొట్టె దేవుని శరీరానికి, ద్రాక్షరసం ఆయన మన కొరకు కాచిన రక్తానికి సాదృశ్యం. దీన్నే కొందరు మార్చి చెప్పడం వలన ప్రజలందరూ ఇదే నిజం అని నమ్మి క్రైస్తవులను ద్వేషించడం మొదలుపెట్టారు. అలాగే ఇంకొకటి, క్రైస్తవులు వావివారసులు మరచి ఒకరితో ఒకరు వ్యభిచారం చేస్తారనే పొకారు. అయితే క్రైస్తవులు ఒకరినొకరు సహోదరుడు, సహోదరిని అని పిలుచుకుంటారు. అలాగే భర్త భార్యను, భార్య భర్తను ఇతరులకు చెప్పేటప్పుడు సహోదరి, సహోదరుడు అని సంబోధించడంతో దీనిని కొందరు మార్చి తప్పుడుగా ప్రచారం చేశారు. అంతేకాకుండా దీనిలో ఆ కాలంలో ప్రభుత్వాన్ని పాలించే రాజుల పాత్ర కూడా ఉంది. ఎందుకంటే క్రైస్తవులు ఎవరికీ మొక్కరు, విగ్రహారాధన చేయరు. కానీ ఆ కాలంలో రాజులు తమ విగ్రహాలను నిలవబెట్టి వాటికి పూజించమని ప్రజల చేత ఆరాధించబడేవారు. క్రైస్తవులు ఆ విధంగా చెయ్యని కారణం చేత ఏమాత్రం క్రైస్తవ్యం ప్రబలకూడదని, అలాగే ఎవరైతే క్రైస్తవులో వారిని కూడా చిత్రహింసలకు గురిచేసి క్రైస్తవ్యాన్ని రూపమాపాలని రాజులు ప్రయత్నం చేశారు. కానీ సాధు సుందర్శిక్ గారు చెప్పినట్లు నిజమైన క్రైస్తవుడు గంధం చెక్కలాంటివాడు. తన నరికేవారికి అతడు సువాసన వెదజల్లుతాడే కానీ తిరిగి హాని చేయడు. అలాగే లోకం క్రైస్తవులను ఎంతగా హింసిస్తే అది అంతగా ప్రబలి ఎల్లలు దాటి ప్రపంచం అంతా వ్యాపించింది. ఆ కాలంలో రాజులు తమ పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా జరిపేవారు. రాజ్యమంతటికీ కన్నుల విందు చేసేవారు. అదేవిధంగా క్రీస్తు శకం 177లో మార్కస్ అరీలియస్ అనే రాజు వేడుకలను ఏర్పాటు చేశాడు. అయితే ఈ వేడుకలకు గ్లాడియేటర్లను పిలవడం, యోధుల చేత యుద్ధ విన్యాసాలు చేయించడం చాలా ఖర్చుతో కూడిన విషయం. అలా కాకుండా క్రైస్తవులను చిత్రహింసలు గురిచేస్తుంటే చూసిన వారికి ఆనందం, రాజుకు ఖర్చు ఉండదు. అందుకే రాజు క్రైస్తవులను పట్టి చెరసాల్లో బంధించి ఉంచేవాడు. అలాగే ఒకరోజు 15 సంవత్సరాల బ్లాండీనాను, ఆమెతో పాటు ఆమె యజమానులను, ఇతర క్రైస్తవులను రాజు బంధించి చెరసాల్లో వేశాడు. చెరసాల్లో 15 సంవత్సరాల బ్లాండీనాను సైనికులు చిత్రహింసలు గురిచేశారు. ఇలా చేస్తే ఆమె దేవుని దూషిస్తుందని, క్రైస్తవ్యాన్ని వీడుతుందని అనుకున్నారు. కానీ అలా కాలేదు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఆమెను ఫ్రాన్స్లో లయోన్స్ అనే ప్రాంతంలో యాంపిడియేటర్లో కర్రకు వేలాడదీసి ముళ్ళకుంకీలు ఉన్న కొడాతో వీపు మొత్తం దున్నబడేలా కొట్టారు. రక్తం కారి మాంసపు ముద్దలు బయటకు వచ్చి పడ్డాయి. కానీ ఆమె తన విశ్వాసాన్ని వీడలేదు. పైగా, నేను క్రైస్తవురాలను, మేము ఏ తప్పు చేయలేదు అని సమాధానం చెప్పింది. ఆమెను చంపడానికి వారు ఆకలితో ఉన్న సింహాలను విడిచిపెట్టారు. రక్తం కారుతున్న, మాంసపు ముద్దలు ఊడిపడి ఉన్న ఏ సింహం ఆమె దగ్గరకు రాలేదు. కనీసం తమ నాలుకను కూడా ఆడించలేదు. సింహాలు ఏం చేయకపోయేసరికి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఆమె తిరిగి చెరసాల్లో వేశారు. ఆ తర్వాత రోజు మరలా పొథీనియస్ అనే 92 సంవత్సరాల దైవజనుణ్ణి ఎర్రగా కాలుతున్న కుర్చీలో కూర్చోబెట్టారు. వృద్ధుడైన అతడు తన మాంసం ఉడుకుతున్నా సరే తన విశ్వాసాన్ని విడలేదు. అతన్ని 2 రోజులు చెరసాల్లో ఉంచగా అతడు ప్రభువులో నిద్రించాడు. ఆ తర్వాత రోజు మరలా బ్లాండీనాను ఆంపిథియేటర్కు తీసుకువచ్చారు. ఈసారి శాంక్టస్ అనే బోధకుడిని సున్నితమైన అతడి శరీర భాగాలను కాల్చుతూ క్రీస్తును విడవమన్నారు. అతడు బాధను భరించాడే కాని తన విశ్వాసాన్ని వేడలేదు. ఇలా ఒక్కొక్కరిగా అందరికీ శిక్షలు విధిస్తూ కొందరిని సింహాలకు ఆహారంగా, కొందరిని దున్నపోతుల మధ్య పడేసి, కొందరిని కాలుతున్న కుర్చీలో కూర్చోబెట్టి, కొందరిని కాల్చి, ఇలా ఒక్కొక్కరిని ఒక్కోలా హింసిస్తూ
వారి చిత్రహింసలను గురి చేయడం ప్రతిరోజు బ్లాండినాకు చూపేవారు. నిజానికి ప్రభుత్వంలో పౌరులకు ఒక శిక్ష, బయటివారికి ఒక శిక్ష. పౌరుల్లో క్రైస్తవులను శిరశ్ఛేదనం చేసేవారు, కానీ బయటివారిని ఇలా ప్రజలకు వేడుకగా చిత్రహింసలకు గురి చేసేవారు. బ్లాండినా యజమానులు ఆ రాజ్య పౌరులు కావున వారిని శిరశ్ఛేదం చేసి చంపారు. కానీ బానిస పౌరసత్వం లేని కారణంగా 15 సంవత్సరాల బ్లాండినాను ఆ రాజు చిత్రహింసలకు గురి చేశాడు. ఇక చివరి రోజు మరలా బ్లాండినా వంతు వచ్చింది. ఈసారి మరలా రాజు క్రీస్తును దూషించమని, క్రైస్తవ్యాన్ని వేడమని, తమ విగ్రహాలకు మొక్కమని బలవంతం చేశాడు. కాని బ్లాండినా, నేను క్రైస్తవురాలను, నేను ఏ తప్పు చేయలేదు, నా విశ్వాసం వీడను అని సమాధానమిచ్చింది. అంతే ఆమెను అమాంతంగా తీసుకువెళ్లి బాగా ఎర్రగా కాలుతున్న కుర్చీలో కూర్చోబెట్టారు. ఆమె కేకలు వేస్తుంటే ప్రజలందరూ చప్పట్లు కొడుతూ ఆనందించారు. అప్పటికీ ఆమె చావకపోయేసరికి ఆమెను వలలో వేసి దున్నపోతు ముందు వేశారు. ఆ దున్నపోతు ఆమెను కొమ్ములతో కొల్లబడిచి విడిచిపెట్టింది. అప్పటికి ఆమె చావకపోయేసరికి ఒక సైనికుడు కత్తి తీసుకుని వచ్చి ఆమెను పొడిచి చంపాడు. అక్కడ కూర్చున్న రాజు, ప్రజలు అందరూ ఆమె ఏ క్షణంలో క్రైస్తవ్యాన్ని విడుతుందో, దేవుని దూషిస్తుందో అని చూశారు. వారి ఆశ నిరాశ అయింది. వారు కోరుకున్న ఆనందం వారికి దక్కలేదు. కానీ మీకు తెలుసా, బ్లాండినా బాధతో కేకలు వేసింది, కానీ చనిపోతూ కూడా దేవుని స్తుతించింది. ఆ రోజు చనిపోతూ కూడా ఆమె చూపిన ధైర్యం అక్కడ కూడిన ప్రజల్లో భయాన్ని మిగిల్చింది. అక్కడి ప్రజలు నిరాశతో ఇంటిముఖం పట్టారు. కానీ బ్లాండినా ఎంతో ఆనందంగా తన తండ్రి ఇంటికి చేరింది. చూసారా, 15 సంవత్సరాల బానిస బాలిక బ్లాండినా ధైర్యం. దేవుడు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని. దేవుడు అనుగ్రహించిన శాంతి లోకం ఇచ్చే శాంతి లాంటిది కాదు. అది నిరంతరం నిలుస్తుంది. ఆ ఆనందం నిత్యం ఉంటుంది. మన చర్మం ఊడదీసిన, మనలను చిత్రహింసలకు గురి చేసిన దేవుడు అనుగ్రహించిన శాంతి సమాధానాలను ఎవరూ మన దగ్గర నుంచి దొంగలించలేరు. అందుకే బ్లాండినా దేవుని కోసం స్థిరంగా నిలబడింది. ఆమెకు తెలుసు తనకు నిత్యరాజ్యం ఉందని, ఈ లోకం అశాశ్వతమని. బ్లాండినా దేవుడే నీ దేవుడు, నా దేవుడు కూడా. అందుకే శోధన వచ్చినప్పుడు కృంగిపోక ధైర్యంగా నిలబడదాం. పందెల్లో ఓపికతో పరిగెట్టి మన కోసం దేవుడు సిద్ధపరిచిన కిరీటాన్ని పొందుకుందాం. దేవుని నామానికి మహిమార్థంగా జీవిద్దాం. దేవుని కృప మనందరికీ తోడే ఉండునుగాక. నిత్యం యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా.